శుభం భయాతు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్ శాస్త్రం చాలా అద్భుతమైనదండి. 9 గ్రహాలు విశ్వం అంతటినీ ఒక ఆడాడించేస్తుంది. ఉంటాయి ఉన్న 9 గ్రహాలు మనం క్యాలిక్యులేట్ చేసేది, అంతకంటే ఎక్కువ క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఇంకా ఉన్న 2-3 గ్రహాలు ఉన్నాయనుకోండి. ఈ 9 గ్రహాలు అందులో 2 ఛాయాగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి మన జీవితాలతో ఆడేసుకుంటుంటాయి. అవి ఎలా ప్లాన్ చేస్తే అలాగే మనం నడవాలి తప్ప మన సొంతంగా మన ఓన్గా ఏదో ప్లాన్ చేసుకుని వెళ్ళడం అనేది జరగదు. ఇది జరిగే పని కాదు. ఇలా తలరాదంటారు. దీని అతీతంగా ముందుకెళ్ళాలంటే మన సాధువుడై ఉండాలి, ఉపాసకుడై ఉండాలి. మన భగవంతుడితో మనకు ఉన్న అనుసంధానాన్ని పెంచుకుంటూ పోవాలి. ఒక జపము తపము అలా చేసుకుంటూ వెళ్ళేవాడు, ఒక సాధువుడిగా వెళ్ళేవాడికి ఈ గ్రహాలకు అతీతంగా కొన్ని కొన్ని చోట్ల అవి ఇబ్బంది పెడుతున్నా, కొన్ని కొన్ని చోట్ల అవయోగాలు వస్తున్నా వాటిని ఏదోలాగా జాగ్రత్తగా కష్టపడి దాటి ముందుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఏదైనా గ్రహాల యొక్క ప్రభావం అనేది మనిషి మీద ఉంటుంది. ఈశ్వరుడికే తప్పలేదు, మనిషికి ఎంత చెప్పండి, తప్పదు. ఇలాంటి పరిస్థితి మనకి ఈ పాటికి అనుభవంలో అందరికీ అర్థమయ్యే ఉండాలి. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ అంటే, ఇంత ఉపోద్ఘాతం వెనకాల ఏంటంటే, ఈ శనీశ్వరుడు ప్లస్ గురుడు వీరిద్దరూ కలిసి ఒకే నక్షత్రం మీద 1 డిగ్రీలో ఇప్పుడు 27వ తారీఖున రాబోతున్నారు. దాని ప్రభావం 9 రోజులు వేసుకుంటాం, 29 వరకు వేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ డిగ్రీ మారాలి కదా, మారేంత వరకు ఒక 2 ఒకే నక్షత్రం మీద ఒకే డిగ్రీస్లో 3వ పాదం అన్నమాట. ఏంది 3వ పాదం అనేసరికి మనకి ఏంటంటే పూర్వాషాఢ ఉత్తరాషాఢ, ఉత్తరాషాఢ 3వ పాదం వస్తుంది. ఈ ఉత్తరాషాఢ 3వ పాదంలో వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. ఈ ఉత్తరాషాఢ 3వ పాదంలో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారు వాళ్ళు, ఆల్మోస్ట్ అది 6 డిగ్రీస్ 15 సెంటీమీటర్స్ అంటే మనకు ఆల్మోస్ట్ 6 డిగ్రీస్ అనుకోండి, 6.15లో ఉన్న వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు అందాం. ఈ కలయిక ఏమిటి అంటే 99% ఇది వైపరీత్యానికే దారితీస్తుందని చెప్తాను తప్ప ఇదేమి యోగం అని చెప్పడానికి అవకాశం లేదు. ఆ తర్వాత భంగయోగం, రాజయోగం అనేది గురువు ద్వారా వస్తుంది. ఫస్ట్ ఈ యొక్క ఈ 9 రోజులు వేసుకుని 21 నుండి 9:30 వేసుకోండి. ఒక నెలాఖరు వరకు అనుకోండి, అంటే అందువరకు కాకుండా 29 రోజులు దాని ఇంపాక్ట్ కనబడుతుంది అనుకోండి. బేసిక్గా 21 నుండి 29 వరకు కనబడుతుంది. సో ఈ 9 డేస్లో ఇది ఏ స్పాట్లో ఎక్కడ జరుగుతోంది అంటే మకర రాశిలో జరుగుతుంది. మకర రాశి వాళ్ళు అంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్న నక్షత్రాలు మనం చూసుకుంటున్నాం. ఆల్రెడీ మకర రాశికి 7 నాటి శని ప్రభావం కనబడుతున్నాం అనుకున్నాం. సో దానివల్ల వాళ్ళు కొంత ఇంపాక్ట్ వల్ల వాళ్ళకి ఆల్మోస్ట్ నెత్తి మీద ఒక తాండవం జరుగుతున్నట్టే ఉంది వాళ్ళకి. సో ఇలా ఉంటున్నప్పుడు దీని ప్రభావం మేషరాశి వారికి ఎలాగుంటుంది అంటే మేషాన్ని కానీ మొట్టమొదటి అక్కడ నుండి మొదలు మేషం వృషభం మిథునం గురించి ముందు తెలుసుకుందాం. ఇప్పుడు మేషరాశి వారికి వచ్చేసరికి ఈ ప్రభావం ఎలా ఉంటుంది అనేసరికి మేషానికి రాజ్యస్థానం అయింది. రాజ్యస్థానం అంటే ఏంటి, ప్రొఫెషనల్ ప్లేస్, ఉద్యోగం చేసే ప్రదేశం. అంటే ఈ వైపరీత్యం ఎక్కడ చూపిస్తుందంటే ఉద్యోగం చేసే ప్రదేశంలో కనిపిస్తుంది. ఉద్యోగం చేసే ప్రదేశాలు అంటే ఏమిటి అంటే, 1 వ్యాపారం, 2 ఉద్యోగం, 3 ఫ్రీలాన్సర్ చేసే వర్క్స్, లేకపోతే ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టారు, ప్రైవేట్ సెక్టారు, కాంట్రాక్ట్ వర్క్. అంటే ఉద్యోగము అంటే ఏ పని చేసి ఆర్థిక బలాన్ని పెంచుకోవాలి అనుకుంటూ మొదలుపెట్టామో ఆ ప్రొఫెషన్ ప్లేస్లో ఇబ్బంది కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, వాడు ఎక్కడికి వెళ్ళి బ్యాంకులో ఉద్యోగం చేస్తాడు, బ్యాంకులోకి వెళ్ళి ఉద్యోగం చేస్తాడు, ఇంటి దగ్గర కూర్చొని చేయడు కదా వాడు. సో ఆ బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత ఆ బ్యాంకుకి సంబంధించిన సమస్య కాకపోయినా ఆ ప్రదేశంలో వాడికి ఒక సమస్య వస్తుంది. అంటే ఏంటి, ఆ బ్యాంకులో ఏదో ఒక విషయంలో గొడవ అవ్వడం, చిరాకు పడడం, దానివల్ల అదొక ఇష్యూగా మారడం, అది పెద్దదవడం, డెఫినెట్గా దాని యొక్క ప్రభావం వల్ల వాడి మనోవేదన, మానసిక ఒత్తిడి ఇవన్నీ కలగడము, తర్వాత వాడి ఎఫెక్ట్ వల్ల తనకు ఒక ప్రొఫెషనల్ ప్లేస్లో కొంచెం ఇన్సెక్యూరిటీ అవ్వడం, ఇవన్నీ జరగడానికి అవకాశం అన్నమాట. అంతే తప్ప ఆ జాబ్ పోతానికి ఎక్కడ లేదు. అలాగే మనం తీసుకున్న వ్యాపార స్థలం, వ్యాపారం చేసేవాడు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, పెద్ద ల్యాండ్ తీసుకుని దాని మీద కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. సో ఆ ల్యాండ్ తీసుకునే ప్రదేశానికి వెళ్తే ల్యాండ్కి సంబంధించిన సమస్య రాదు, కానీ ఆ ప్రదేశంలో అక్కడ ఉన్న వర్కర్స్తో అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళతో అనుకోండి, అక్కడ డీలింగ్ చేసే విధానంలో అనుకోండి, ఏదో ఒక ఇష్యూలో పెద్దదవడం, దానివల్ల అక్కడ వెళ్ళడానికి కూడా కొంత సంశయించే విధంగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనం తీసుకున్న పబ్లిక్ సెక్టర్లో, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసేటప్పుడు మన నెక్స్ట్ బెంచ్ కానీ ముందు బెంచ్ వాడుతాం, అది యువత పక్కన బెంచ్ వాడుతాం, ఏదో ఇష్యూలో గొడవ అవడం, అది మేజర్ అవడం. ఉదయం నుంచి మొహాలు చూసుకోగలదు ఒకరు, గొడవ అయితే ఎలా చూసుకోగలుగుతాం, ఇది కొంచెం అన్సెక్యూర్డ్గా ఉండడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటాయి. అంటే ఇక్కడ రాజ్యాన్ని ఎంతవరకు తీసుకెళ్తాడంటే రాజ్యం వదిలిపోయిందేమో అనిపిస్తుంది, అంటే మనం చేసే ఉద్యోగానికి అయిపోయిందేమో అనిపిస్తుంది, కానీ అది పోదు. ఎందుకంటే ఇది టెంపరీ కనెక్టివిటీ, కానీ పీడనం అయితే ఉంది. చూసారా, మనకు దెబ్బ తగిలితే ఆ దెబ్బ యొక్క పీడనం అనేది కొంతసేపు ఉంటుంది, మంట రక్తం రావడం, తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఎండిపోవడం, కానీ మంట మాత్రం ఉంటుంది, దాని మీద ఎప్పుడు చేసినా మంటగా ఉంటుంది, ఎప్పటి వరకు దాని మీద ఇంకో తోలు వచ్చేంత వరకు. సో అలాగేంటంటే ఈ 9 డేస్లోనే కొన్ని ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయంటే ప్రొఫెషనల్ ప్లేస్ని కిల్ చేస్తుంది. సో నేను చెప్పాలనుకున్నానంటే ప్రొఫెషనల్ ప్లేస్లోని లీగల్గా కానీ ఇల్లీగల్గా కానీ
అన్వాంటెడ్ కానీ న్యాచురల్గా కానీ అసలు ఏదో రక అనవసరమైన ధనాన్ని సంపాదించడం చేసే ప్రయత్నాల్లోని శీఘ్రంగా అంటే తొందరగా మనం షార్ట్ టర్మ్లోని డబ్బులు సంపాదించాలన్న ఒక తొందరలో కానీ ఏదైనా ఇల్లీగల్ వర్క్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇంకా బాగా చెప్పాలంటే మన లంచాలు తీసుకునే వాళ్ళు ఎవరు ఉన్నా అంటే డబ్బులు తీసుకోవడము ఓ పని చేయడానికి అయితే ఈ డబ్బులు ఇస్తే కానీ పని చేయాలనే వాళ్ళు ఉంటారు. బ్రోకరేజ్ పని చేస్తా అంటారు, మీకు ఈ పని చేయాలని ఈ పని చేస్తే కానీ చేయనంటారు. ఇలాగా ఎన్నో రకాలైన వ్యాపార వ్యవహారాలు లౌకికంగా మన ప్రపంచంలో ఉన్నాయి. ఇలా చేసేవాళ్ళకి ఏంటంటే ఎప్పుడో పూర్వాశ్రం చేసినప్పుడు బయటపడచ్చు. సో నేను చెప్పాలనుకున్నానంటే ఈ 9 రోజులు 10th హౌస్ ప్రొఫెషన్ బాగాలేగా, 10th కాదు ఓనర్ ఎవడంటే శనీశ్వరుడు. శనీశ్వరుడు యుద్ధంలో గెలుస్తాడు కానీ లగ్నానికి మేషవాడికి కుజుడు అధిపతి. సో వాడికి శనికి పడదు. సో వాడు గెలిచాడు అంటే మనం ఓడిపోయినట్టే లెక్క. అక్కడ శనీశ్వరుడు అక్కడ గురుడు గెలిస్తే మనం గెలిచినట్లు లెక్క, శని గెలిస్తే మనం ఓడిపోయినట్టే లెక్క. అంచేత వీలైనంత వరకు ఎక్కడైనంటే గురు బలాన్ని పెంచుకోవడం ప్రయత్నించేయండి. మేధాదక్షిణామూర్తి మంత్ర సాధన చేసుకుంటే అప్పుడు డెఫినెట్గా ఏంటంటే గురు మంత్రం కాబట్టి కొంతవరకు ఈ డిస్టర్బెన్స్ నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది, కొంత యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సమస్య అయితే కనబడుతుంది, సమస్య నుండి మీ కళ్ళ ముందే మీరు బయటపడుతున్నట్టు కూడా కనబడుతుంది. కానీ ఆల్మోస్ట్ డీప్ లెవెల్ ఆఫ్ డౌన్ అంటే డౌన్ లెవెల్ వరకు తీసినట్టు వెళ్ళి మళ్ళీ మీరు రికవరీ అయినట్టు అవుతుంది. ఎప్పుడు 25 ఎలాగ మన హాలిడే వచ్చేసింది క్రిస్మస్ కాబట్టి, ఆ తర్వాత రోజు నెమ్మదిగా దాని వేడి తగ్గుతుంది, 29 కల్లా కొంచెం క్లియరెన్స్ వస్తుంది. కానీ రిస్క్ అనేది ఉన్నది. ప్రపంచ విశ్వంలోనే నేచురల్ కెలామిటీస్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు మనిషి మీద ఎందుకు చూపించదు, చూపిస్తుంది డిఫరెంట్గా. సో ఎందుకంటే 10th హౌస్ ఎందుకు కాదు, మేషరాశి వారిలో ఉన్న అశ్విని పరిణీకృత నక్షత్ర వాళ్ళు ప్రొఫెషనల్ ప్లేస్లో జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఏదైనా ఇబ్బంది కలగచ్చు. మనం గవర్నమెంట్ అయితే ఒక రకమైన ఇబ్బంది, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక రకంగా, బ్యాంకింగ్ సెక్టర్ ఒక రకంగా, హైయర్ అఫీషియల్స్ నుండి ఇబ్బందులు పడడం, తర్వాత కొంతమంది కొన్ని బ్రోకరేజ్ చేసే వాళ్ళకి అక్కడ కొన్ని ఇబ్బంది జరగడం, ఇలా అన్ని రకాల వారికి ప్రొఫెషనల్ని దెబ్బ కొడుతుంది, జాగ్రత్త పడండి. అలాగే మనం వృషభానికి వచ్చేసరికి ఏంటవుతుందంటే ఇదే పార్ట్ ఆఫ్ ఇచ్చినప్పుడు భాగ్యస్థానం అయిపోతుంది. అంటే 9th హౌస్ లక్, లక్ మీద ఆధారపడి ముందుకెళ్ళే వాళ్ళు ఎవరయ్యా ఈ ప్రపంచంలో అంటే ఒక సినిమా యాక్టర్స్ తప్ప ఇంకెవరు కాదు. అంటే ఓపెన్గా చెప్పాలంటే ఒక సినిమా తీసి సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ షో అయ్యి ఆ ఫస్ట్ షో యొక్క అంటే రివ్యూ వచ్చేంత వాడికి వాడు లక్ ఏంటి వాడికి అర్థం కాదు. ఎంత గొప్ప యాక్టర్ అయినా కానీ ఎంత సింపుల్ అయినా మూవీస్ చూస్తాం, సింపుల్గా 4-5 కోట్లలో తీసిన సినిమాలు కోట్లు సంపాదించేసుకుని ఉన్నాయి. మన 500 కోట్లు పెట్టిన సినిమా కూడా 2 రోజులు కూడా ఆడనే ఉన్నాయి. అంటే వాళ్ళేంటి, దే డిపెండ్స్ ఆన్ ది లక్ ఓన్లీ. అంటే 9th హౌస్ వాళ్ళకి బాగుండాలి. దయచేసి నేను చెప్పాలనుకున్నట్టే స్పెషల్లీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి, వాళ్ళకి బాగా స్పెసిఫిక్ ఎందుకు చెప్తానంటే వాళ్ళు దీన్ని బాగా నమ్ముతారు కాబట్టి. వాళ్ళు చేయవలసిన పని అంటే ఈ 9 రోజుల్లో వీలైన ద్వారా సినిమా రిలీజ్ చేయడం అంటే బెటర్. వృషభ రాశి వారు, వాళ్ళ హీరోలు అయినా ప్రొడ్యూసర్స్ అయినా ఎవరైనా సార్, ఎందుకంటే ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియదు, లక్ మీద ఆధారపడి ముందుకెళ్ళే వ్యక్తులు కాబట్టి 9th హౌస్. అలాగే వృషభ రాశి వారు వాళ్ళు ఎక్కడంటే ఈ పాత్ ఎక్కడ చదువుతుంది, 9th హౌస్లో చదువుతుంది కాబట్టి తండ్రి గారు, 9th హౌస్లో తండ్రి, 9th హౌస్లో ఎడ్యుకేషన్, 9th హౌస్లో లక్, భాగ్యం, అన్ని రకాల భాగ్యాలు చెప్పేసి ఆ స్పాట్లో జరుగుతుంది కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జామ్స్ అయితే ఎడ్యుకేషన్ కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాల్లోనే కొంతవరకు జాగ్రత్త పడాలి. అలాగే 9th అంటే ఈ టైంలోనే, అలాగే ఈ 9th హౌస్ అంటే భాగ్యం, లక్ గురించి ఫేవర్ చేసే ఎస్పెషల్లీ లక్ అంటే నేను అవుతుంటే మామూలుగా ఇంట్లో సంసారం చేసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఈ సమయంలో ఈ షార్ట్ టర్మ్లో ఫిలిమ్స్ రిలీజ్ చేసేవాళ్ళు కానీ, ఒక ఛానల్ రిలీజ్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఒక షార్ట్ టర్మ్ మూవీస్ రిలీజ్ చేసేవాళ్ళు కానీ, లక్ని ఆధారపడి ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ, అలాగే గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళు కానీ, కెసినోలో పోయి ఆడుకునే వాళ్ళు కానీ, అలవాటు మీద వెళ్ళి ఆడేద్దాం అనుకుంటే వృషభ రాశి గారు, ఏముంది మనకు అన్నీ నడవాలి బాగానే ఉంది కదా అని ఈ 9 డేస్ ఎంత నష్టపోతారో వాళ్ళకే తెలియదు. సో ఇలాగా ట్రేడింగ్ చేసేవాళ్ళు కూడా అంటే మన షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరంటే ఈ లక్ అనేది కొంచెం అన్ఫేర్గా ఉంటుంది. ఇక మనదే ఇంకా జాక్పాట్ అనుకునే టైం ఎక్కడో అన్ఫేర్ కార్డ్ ఒకటి వచ్చి అక్కడ అడ్డంగా పడుతుంది. దాంతో ఏంటంటే జాక్పాట్ మనకు అలాగదే ఆల్మోస్ట్ అదేంటంటే నీళ్లు డైల్యూట్ అయినట్టే అయిపోతుంది. ఇలాంటి సంఘటనలు రాజకీయ రంగాలలో కూడా చాలా చోట్ల మనం చూస్తున్నాము, చూసాం కూడా. ఇంకేం తగ్గింది, ఈ సీటు ఏంది అని అంటారు, కానీ తెల్లవారుసగా ఆ సీటు కాదు కదా, కనీసం దానికి సంబంధించిన వాసన కూడా రోడ్డు మీకు కనిపించకుండా పోతుంది. డోంట్ యాత్ ఇలాంటివి ఎంతమంది రాజకీయ నాయకులు మనం చూస్తాం. ఏముంది ఆయన రేపు ఉదయం సీఎం అయిపోతాం అనుకుంటారు, తెల్లవారుసగా ఆ సీఎం కాదు కదా, ఆయన పోస్టే ఉండదు, మనిషి కనిపి ఆయన పేరే అక్కడ కనిపించదు. ఇలాంటి రాజకీయాలు ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఏంటంటే 9th హౌస్ బాగాలేకపోయినా ఈ 9 డేస్ చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. ఇక్కడ శని బలవంతుడై ఉన్నాడు, శని రాజయోగకారు కూడా ఉన్నాడు, వీళ్ళకి శని యుద్ధంలో గెలవడం కూడా మంచిదే వీళ్ళకి. కానీ ఏంటంటే ఇదన్నీ ఉన్నా కూడా యుద్ధంలో గెలుస్తున్నాడు బాగానే ఉంది, కానీ అన్లక్ కొంత తీసుకుని వస్తాడు కాబట్టి చూసారు. మనం యుద్ధానికి వెళ్ళి వస్తే మనం గెలిచి వచ్చిన మన చేతి నిండా దెబ్బలు తగులుతాయి, మట్టి అంటుకుంటారు, అన్నీ అంటుకుంటాయి. సో వీ షుడ్ బి క్లీన్డ్ అప్. అంచేత మీరు ఇక్కడ చేసుకోవాల్సిన పని అంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ప్రయత్నించండి.
చండీ మంత్రం కానీ అలాగే నేను చేసుకుంటే ఈ 9 డేస్లో ఏదైనా అన్లక్ అవ్వబోతుంటే అది మళ్ళీ లక్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మనం మిథునానికి వచ్చామనుకోండి, మిథున రాశిలోకి వచ్చేసరికి మిథున రాశికి అష్టమ స్థానం అయింది, అంటే ఆయుష్ స్థానం అయింది. ఆయుష్ అంటే ఏంటి, ఇక్కడ హెల్త్ ఇష్యూస్ వచ్చేప్పుడు చేస్తాను, ఏదైనా క్రానిక్ ఇష్యూ ఉందంటే ఆ క్రానిక్ ఇష్యూని ఇంకో దీర్ఘకాలిక సమస్య ముంచి పెద్దదవడం కానీ, దానికి దీర్ఘకాలిక సమస్య ఏదైనా పెద్దదైందంటే నెక్స్ట్ ఏంటంటే ఆపరేట్ చేయడమే, ఇంకేం లేదు అక్కడ. ఇప్పుడు మనకి ఏదో సమస్య వచ్చింది పెద్దదేది, దాన్ని ఏం చేస్తారండి, బాడీలో ఆపరేట్ చేసి దాన్ని రీప్లేస్మెంట్ చేస్తారు. అది కార్డియో అనుకోండి లేదా ఏదైనా అనుకోండి, బట్ ఆపరేట్ అంటే శనీశ్వరుడు కూడా అక్కడ ఉన్నాడు కదా, శని గురువులు ఉన్నారు కాబట్టి శని ఈ బ్లాక్ స్పాట్స్ ఉంది హార్ట్కి వెళ్ళే వాల్స్ ఉండే బ్లాక్ స్పాట్స్లో ఉండేవాడు కూడా శనీశ్వరుడు అనమాట. సో ఇక్కడ నేను యుద్ధం జరుగుతానండి, ఎక్కడ జరుగుతానండి, వాడికి కార్డియోలో ఉన్న బ్లాక్ స్పాట్స్ యుద్ధం జరుగుతుంది. సో ఈ 9 డేస్ ఏంటంటే ఒకవేళ చిన్న చిన్న డౌట్ ఉంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఇక్కడ చేయించుకుని జాగ్రత్తగా కావలసిన యాంజియోగ్రామ్ చేసుకోండి, యాంజియోగ్రామ్ చేసుకుని స్టంట్ కావలసిన స్టంట్ వేసేసుకోండి, ఏదో ఒకటి చేసి ప్రశాంతంగా బయట రావడం ప్రయత్నించండి. లేకపోతే ఈ 9 రోజులు రామకృష్ణ కూడా ఇంట్లో కూర్చోండి, ఎక్సర్సైజ్ చిన్న యోగా ఎక్సర్సైజ్ చేసుకోండి, దానివల్ల కొంత ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే హెల్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని ఒకరంటే ఆయుష్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్తున్నాడు ఈరోజు శనీశ్వరుడు గురుడు అక్కడ కూర్చోవడం ఎవరికి, మిథున రాశి వారికి. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ది ఓల్డ్ ఏజ్ పీపుల్ హియర్, అంతే తప్ప ఇంక ఇదే ఆయుష్ సంబంధించి ఓల్డ్ ఏజ్ గురించి చిన్నపిల్లల నుంచి మనం మాట్లాడద్దు, ఎందుకంటే వాళ్ళ గురించి అల్పాయుష్ కింద మాట్లాడడం మంచిది కూడా కాదు. కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైతే 60 క్రాస్ అయిన వాళ్ళు వాళ్ళు కొంచెం జాగ్రత్త పడండి. చిన్నపిల్లలకి పెద్ద ఇష్యూ ఏం కాదనుకోండి, అక్కడ జరిగే సంఘటన వల్ల పెద్ద మేజర్గా ఇబ్బంది కాదు. అలాగే అకస్మాత్తుగా వాళ్ళకి ఆయుష్ ఏదో అయిపోతుంది కూడా కాదు. అయితే ఒకటి, చిన్నపిల్లలు వ్యక్తి వయసులు ఎవరైతే 30 నుండి 50 మధ్యలో ఉన్నారో వాళ్ళు కొన్ని సమస్యలు ఐడెంటిఫై అవుతాయి, హెల్త్ ఇష్యూస్లో కొన్ని సమస్యలు బయటపడతాయి. ఆ పడ్డం అంటే దాన్ని అక్కడికక్కడే మీరు రెక్టిఫై చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇది ఒకటి ఏంటంటే, ఇది ఒక సడన్గా వచ్చిన న్యూసెస్ అబౌట్ హెల్త్ వచ్చేసరికి మనం కొంచెం ప్యానిక్ అవుతాం, ఆ ప్యానిక్ నుండి ఎక్స్ట్రాడినరీ టెన్షన్స్ ఉంటే టెన్షన్ వల్ల షుగర్ పెరుగుతుందని చెప్తారు. అది ఎంతవరకు నిజమో కాదో నాకు బాగా తెలుసు, చాలామంది తెలిసిన విషయమే. ఎంత టెన్షన్ తీసుకున్నా షుగర్ పెరిగిపోతున్నాడు, షుగర్ లెవెల్స్ పెరిగిపోయి అంటాడు. ఈ టెన్షన్ ఎక్కడ, షుగర్ ఎక్కడ, రెండు డిఫరెంట్ ప్రాబ్లమ్స్, బట్ దీనివల్ల ఇది జరుగుతున్నాయి కానీ 100% షూర్గా మన వాళ్ళందరూ చెప్తూనే ఉంటారు డాక్టర్స్ కూడా. సో ఇలాగేంటంటే ఏదే ఒక ప్రెషర్ ఇచ్చే ప్రెషర్ వల్ల ఇంకొక రోగం రావచ్చు. సో బీ కేర్ఫుల్, ఈ 9 డేస్ ప్రెషర్ తీసుకోకుండా ఉండడానికి వీళ్ళు ప్రత్యేకం చేసిన నారాయణ అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః, ఈ జాగ్రత్త మెడిటేషన్ చేయండి కంటిన్యూస్గా ఫర్ ఈ 9 డేస్, స్టార్ట్స్ ఫ్రమ్ 21st to 30th చేసుకోండి. మంత్ ఎండింగ్ వరకు చేసుకోండి, తప్పేముంది అని మంచిదే కదా చెప్తాం, చెడని చెప్పట్లే కదా. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది, తర్వాత కొన్ని సమస్యలు మీ వరకు వస్తాయి హెల్త్ ఇష్యూస్లోని, దాని అలా నెమ్మది ప్యూరిఫై క్లియర్ చేసుకుని కొన్ని ఆ సమస్య పరిష్కార మార్గాలు కూడా మీకు తెలుస్తాయి, దాన్ని మీరు ప్లానింగ్ చేసుకుంటే వెళ్ళగలిగితే సక్సెస్ఫుల్గా కనబడడానికి అవకాశం ఉంది. సరే, ఇప్పుడు మనం మేషం గురించి మాట్లాడుకున్నాం, వృషభం గురించి మాట్లాడుకున్నాం, మిథం గురించి మాట్లాడుకున్నాం, తదుపరి అధ్యాయంలో మనం కర్కాటకం సింహం కన్య గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.